పచ్చి మామిడికాయలతో నువ్వుల ఆవకాయ. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో ఆవాలు, మెంతులు, జీలకర్ర అలాగే నువ్వులను కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై చేసి చేసి దీన్ని ఫైన్ గా పొడి చేసి పెట్టుకుని పల్లీలను కూడా అదే విధంగా వేయించి బరకగా దంచి పెట్టుకోండి. మనం కట్ చేసిన మామిడికాయల పైన తయారు చేసుకున్న పొడిని అలాగే పల్లీలను కూడా క్రష్ చేసి వేసి దాంట్లో ఉప్పు వేసి ఆ ముక్కలన్నిటికీ చక్కగా పట్టించండి. ఇప్పుడు ప్యాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, వెల్లుల్లి కూడా చూపించిన విధంగా మనం తాలింపులా వేసి కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలతో వేసి రెండింటిని కలిపి మరుసటి రోజు ఉప్పు అడ్జస్ట్ చేసుకుని దీన్ని చాలా రోజులు నిలువుంచుకోవచ్చు. అన్నంతో పాటు, రొట్టెలతో పాటు దేంతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.